పదమూడవ అధ్యాయము సుశీలుని కథ. రాజా మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వారికేనను కలిగించును. దీనిని తెలుపు మరొక కథను వినుము. పూర్వము గోదావరి తీరమున సుశీలుడు అను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు. అతడు ఒకనాడు ప్రాణము చేయుచు త్రోవ తప్పి భయంకరారణ్యమును ప్రవేశించను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉండతములకు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను. అతడు ఆ అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెతుకుచు అటు ఇటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ చెట్టు వలె ఉన్నవి. పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను. అచటి కొమ్మలు ముళ్లతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమును గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలునట్టి అవకాశము లేదు. ఆహార పానీయాదులను తీసుకునే అవకాశము లేదు. ఇటు దురవస్థలో ఉండి దగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడెను. ధైర్యమునకే వేద మంత్రములను చదువునారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరవు? నీకీ పరిస్థితి ఏమి? చెప్పమని అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని. అందరితో అన్ని విషయములను మాట్లాడేవాడను. ఎవరికి ఏ పని చేసేవాడను కాదు. అసత్యమును పలికేవాడను. పరలు సొమ్మును అపహరించువాడను. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికి ఏమయో ఇవ్వలేదు. స్నాన దాన పూజాధికములను వేణిని ఆచరింపలేదు. దైవ పూజ అననేమో ఎదగను. ఇట్లందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలముంటిని. తర్వాత కుక్క, గాడిద, ముండగు, నీచి జంతువుల జన్మలు నెత్తి తిని ప్రస్తుతం నా పాదములు చండ చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా అచటకి కదలలేని ఈ జన్మలో ఉంటిని. నీ వంటి పుణ్యాత్మను చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఏమాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లైనను నీవే నన్ను రక్షింపవలేను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించాను. సుశీలును వాని స్థితికి మిక్కిలి విచారించను. వానిపై జాలిపడి వారిని ఉద్ధరింపదలిచను. ఓయి, ఇచ్చట సమీపమున నీరున్నదా అని అడిగాను. 12 యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసులు చెప్పాను. నీ సంతానం ఉన్నదా అని సుశీలుడు అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు. వారును నా వంటి వారే. వారి సంతానం అటువంటిది. ప్రస్తుతము నా వంశము వారు భాస్కరుడు అని వారు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పాను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండుము. నేను నీ వంశము వారితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదని పలికాను. రాక్షసుని పూర్వజన్మలోని వంశంలో ఉన్న వారిని భాస్కరులను వారిని వెతుకుచూ పోయెను. సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశం వాడైన భాస్కరుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాస్కరుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతము చెప్పాను. అతడును, రాక్షస రూపంలో ఉన్న నా పూర్వునకు రాక్షస రూపము పోవాలన్న ఏమి చేయవలెనో చెప్పమని అడిగాను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివుని కాని కేశవుని కాని నీ ఇష్ట దైవమును పూజింపుము. పురాణమును చదవము లేదా వినుము. బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనం పెట్టి వస్త్ర సువర్ణాది దానములను చేయుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుడయ్యే కాక పూర్వులైన నీ పుత్రుదేవతలను పాపక్షయములంది పుణ్యలోకమును నిదురు. స్నానము 7 విధములు. అవి మంత్రమును చదువుచు చేయు స్నానము, మంత్ర స్నానము, మట్టిని రాచుకుని చేయి స్నానము, మృతికా స్నానము, భస్మమును శరీరమునకు రాసుకుని చేయి స్నానము, ఆగ్నేయ స్నానము, గోవులు నడిచినప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడినట్లు చేసిన స్నానము, వాయువ్య స్నానము, నదులు చెరువులు ఉన్న వానిలో చేయి స్నానము, వారుణ స్నానము, ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానమందురు, మనస్సులో శ్రీహరిని స్మరించుట మానస స్నానము, ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు వృద్ధులు రోగిస్తే వారు ఉండగవారు తడి వస్త్రముతో శరీరమును
తుడుచుకొండ చేయవచ్చును. జుట్టు ముడి వేసుకుని స్నానం చేయవలెను. స్నానం చేయినప్పుడు కౌపీనము ఉండవలెను. అనగా గోచి తుమ్ము బొమ్ము ఆవలింత మాలిన్యము దుస్తులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనం చేయవలెను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానము ఉత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును. స్నానము చేయినప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో లేక చెరువులో ఉంచవలెను. శ్రీహరిని లేక ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలేను. బొట్టు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట జప తర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తర్వాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోసెల నీటిని తీరమున ఉంచి నదిని లేక చెరువును ప్రార్థింపవలెను. ముమ్మారు ప్రదక్షిణం చేయవలెను. నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును. స్నానం చేయినప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రం రాని వారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయును. సూర్యుని గంగను దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణం చేయవలను. గంగా యమునాది నదులను తలుచుకొని నీటిని విరళతో గీయవలను. స్నానమును దిగంబరుడే చేయరాదు. శరీరము పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడదలుచుకుని నమస్కరింపవలను అని సుశీలుడు భాస్కరునకు స్నాన విధానమును వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాస్కరుడును సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానమును పూజాదులను నిర్వహించెను. మాఘస్నానమును స్నానాంతరమున రాక్షస రూపము నన్ను పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేశాను. ఇట్లు మాఘమాసమంతయు చేశాను. రాక్షస రూపమున ఉన్న వాని పూర్వుని రాక్షసత్వము పోయి వానికి పుణ్యలోకములు కలిగాను.